అండ్ బిల్డింగ్స్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన మల్లెడ్డి రామిరెడ్డి ప్రసన్న నాతో ఉన్నారు. ముందుగా ఆయనకు న్యూస్ 360 తరఫున శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సార్. సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ బాధ్యతలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా, సీఎం గారు మీకు ఇచ్చారా? మేము అంటే సీఎం గారు పనిచేసిన వాళ్ళకు అన్యాయం జరగకుండా చూస్తాను ఎలక్షన్ ముందు సంది చెప్పాడు. ఎలక్షన్లలో కూడా క్లియర్గా చెప్పారు మీకు న్యాయం చేస్తామని. చెప్పిన మాట ప్రకారం ఈ 37 మందికి ఈరోజు కార్పొరేషన్లు ఇచ్చింది. ఈ 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు మాకు ఈ పదవులు ఇవ్వడం నిజంగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. రాజశేఖర రెడ్డి అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అవసరమైన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆయన జయంతి రోజు ఇవ్వడం మాకు చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు R&B కార్పొరేషన్ చైర్మన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒక పెద్ద పదవి సార్, ఇది మీరు బరువుగా ఫీల్ అవుతున్నారా, బాధ్యత ఫీల్ అవుతున్నారా, ముందు ఏం చేయబోతున్నారు? మేము ఏ పని చెప్పినా దానికి న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తాం. మా ముఖ్యమంత్రి గారు కానీ మా R&B మినిస్టర్ కానీ ఏది చెప్పినా మాకు ఇచ్చిన బాధ్యతలను ఫుల్ఫిల్ చేసే బాధ్యత మాది. మాకు ఈ వర్క్ అనేది పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా మేము ఈ పదవికి న్యాయం చేస్తాం, ప్రజలకు సర్వీస్ చేయడానికే ఈ బాధ్యతలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అనేక గ్రామాలకు రోడ్లు లేని పరిస్థితి ఉంది సార్. సో ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవితో ఇక ముందు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారా రహదారులు? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఒక్క రూపాయి ఇక్కడ డెవలప్ చేయకుండా 7 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అలా అప్పులు తీర్చడానికే కష్టంగా ఉంది. అయినా మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి చేసి చూపిస్తామని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చేసి చూపిస్తారు. మాకు బాగా నమ్మకం ఉంది. అన్నీ తెలిసిన వ్యక్తులు ఇప్పుడు మంత్రులుగా సీఎం గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలాగా ముఖ్యమంత్రిలాగా ఫామ్ హౌస్లో పండుకునే వ్యక్తులు కారు. ఇప్పుడు ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాడు రోజు. వాళ్ళ మంత్రివర్గ సహచరులు కూడా అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అదే కేసీఆర్ గారు రోజు తాగి ఫామ్ హౌస్లో వండుకుంటే కింద మంత్రులు కూడా ఎక్కడో ఏసీ రూమ్లలో పడుకున్నారు. రహదారులు అనగానే ముఖ్యంగా జాతీయ రహదారులు ఉంటాయి, రాష్ట్ర రహదారులు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలకు, వీటన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ మీరు ఈ పదవికి న్యాయం చేయగలుగుతారు? ఖచ్చితంగా. ఇప్పుడు రోడ్లు అన్నీ బాగుంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కనబడుతుంది. ఖచ్చితంగా వీటి మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మూసినది డెవలప్మెంట్ కానీ హైదరాబాద్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్లో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభాలో దాదాపు సగభాగం హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సమస్యలు పరిష్కారం చేస్తారు. ఖచ్చితంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తారు. మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటారా ఈ పదవి మీకు రావడంలో తోడ్పడిన వారు కానీ తర్వాత? ఖచ్చితంగా ఏఐసీసీ నాయకులకు కానీ ఈ రాష్ట్ర నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మరి ఇప్పుడు నాకు ఇక్కడ బాధ్యతలు అప్పచెప్పడానికి వచ్చిన మదియాస్కి గారు కానీ మల్లెడ్డి రంగారెడ్డి గారు కానీ బీర్లా ఐలయ్య కానీ మా పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా అందరికీ, అంతేకాకుండా నాతో పాటు ఈ 5-6 ఏళ్ళ నుంచి ఎల్బీ నగర్లో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మాకు పదవి వచ్చిందంటే వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా బాధ్యత ఉంది దీంట్లో అనేది. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఉంది. ఈ పదవి అందరికీ బాధ్యత తీసుకున్నాం. ఆల్ ది బెస్ట్. కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ పదవి చేపట్టడంలో మరి తనకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో నాకు బరువుగా కాదు. ఇక మరి ఈ పదవితో ఖచ్చితంగా రాష్ట్రంలోని రహదారులన్నింటినీ కూడా మరి సమన్వయం చేసుకుంటూ గ్రామాలు ఎక్కడైతే రోడ్లు లేని గ్రామాలు ఉన్నా వాటన్నిటికీ రోడ్లు వేసే బాధ్యత తీసుకొని ఖచ్చితంగా తెలంగాణలో రహదారులు అభివృద్ధి చేయడంలో మరి నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మల్లెడ్డి రామిరెడ్డి గారు. కెమెరా పర్సన్ గోపాల్తో శ్రీనివాస్, న్యూస్ 360.